కన్వర్జేషన్ విత్ డాక్టర్ మంచులా అనగానే నైంటీ వన్ పాయింట్ వన్ గుడ్ మార్నింగ్ రేడియో సిటీ అంటూ మన ముందుకు గొంతుతో ముందుకు వచ్చి మనం నిద్రలేపి అసలు మంచి మంచి పాటలు మనకి వినిపిస్తూ అసలంటూ మనకుండే మనకు ఉండే కష్టాలన్నింటినీ మురిపించేసి మరిపించేసి ఎన్నో 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 వింతలు విడ్డోరాలు సమాజంలో జరిగేవన్నీ కూడా మనకి మాట్లాడుతూ మన ముందుకు నవ్వుతూ తప్పితే ఎప్పుడు బాధ అనేది మనకు కనపడండి వాయిస్ వాయిస్ అనకాల మనిషి ఎలా ఉంటారు అసలు వాళ్ళకు ఏమైనా కష్టాలు నిజంగా ఉంటాయా వాళ్ళ టైం అంతా ఇలా నవ్విస్తూ ఉంటే ఉండే స్ట్రెస్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం తెలుసుకుందాం సో ఎఫ్ఎం అంటే రేడియో సిటీ నైంటీ వన్ పాయింట్ వన్ సునీతతో సో మన సునీతతో ఈరోజు మనం మాట్లాడదాం ఎలా ఉంటుంది లైఫ్ ఏంటి అనేది సో సునీత హలో వెల్కమ్ సో హైఎమ్ సూపర్ గుడ్ ఫెన్ టాబ్యులెస్ అందరినీ ఇంటర్వ్యూ చేయడానికి అలవాటు 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 అయితే యా అందులో మిమ్మల్ని ఒక నాలుగైదు సార్లు చేసి చేసి అలవాటు అయిపోయి ఇప్పుడు ఎవరో ఉంటా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను అంటే ఏమనుకున్నా షాక్ అయ్యా ఫస్ట్ నేను మేబీ రాంగ్ చదివి ఉంటాను అని చెప్పి ఐఎమ్ రీడింగ్ మెసేజ్ లేదు లేదు చేస్తాను వాట్ డాక్టర్ మంజుల గారు నన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంటి అని చెప్పి అనుకున్నాను సో వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అంటే ఐ థింక్ టుడేస్ టైం వీ హ్యావ్ టు బేసికలీ లొకేట్ హెల్త్ అండ్ ఎంపవర్మెంట్ ఆ రెండు ఒకటే అవచ్చు కూడా చాలా సార్లు హెల్త్ ఈజ్ టు ఎంపవర్మెంట్ అది ఎస్పెషల్లీ మన కరోనా బాగా నేర్పించింది ఏంటంటే హెల్త్ అంటే ఎంపవర్మెంట్ అని సో అలా కాకుండా మనం మనం హెల్త్ చేసుకోవాలన్నా మనం చూస్ చేసుకున్న ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళాలన్నా దాంట్లో మనము మన హెల్త్ని లేక ఇల్ హెల్త్ని దారిలో అడ్డం రానియకూడదు సో హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అవన్నీతో పాటు నీ జర్నీ గురించి మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నాం నువ్వు కనిపించే చెప్తారు సార్ సింహాలు కన్నా కనిపించని సింహం ఉంది వెనుక యా ఉంది సో ఇప్పుడు నాకు కనిపించని సింహం అయిన నువ్వు ఇప్పుడు మా అందరికీ కనిపించేటట్టు చేస్తే ఏం మాట్లాడుతుంది సింహం అనేది చూద్దాం అనేసి సో వైజాగ్ నుంచి తుపక్కమంటూ హైదరాబాద్ వచ్చేసావు ఒక్కదాని మేము మమ్మీని ఒక్కదాన్ని తీసుకుని ఇద్దరు సో ఎలా జరిగింది అసలు జర్నీ అంటే అట్లా టూ లేడీస్ రన్నింగ్ ద అరౌండ్ ద వరల్డ్ సో హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ వాసెన్ సో రేడియో ఆన్ చేస్తే గలగల గలగల మాట్లాడుతూ ఉంటాను కిలకిల కిలకలు నవ్వుతూ ఉంటాను ఇది ఆర్జే సునీత గురించి అందరికీ తెలిసింది కానీ యాక్చువల్గా నేను చాలా సైలెంట్ మనిషి ఏదైనా ఉంది అంటే అది బయట పెట్టి మాట్లాడాలంటే చాలాసార్లు ఆలోచిస్తా నేను ఎందుకు చెప్పాలి బయటికి అని చెప్పి సో చాలా ఇంట్రోబోట్గా సైలెంట్గా ఉండే అమ్మాయి ఎందుకు మాట్లాడింది అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కొన్ని రావటం జరిగింది ఓన్ మావయ్య అమ్మని ఛాలెంజ్ చేయడం జరిగింది సో నాన్న లేరు అమ్మ నేను మాత్రమే ఉన్నాం ఇంట్లో నుంచి సడన్గా మీరు వెళ్ళిపోండి మీ వల్ల మా ఖర్చులు ఎక్కువ రేపు మీ అమ్మాయికి పెళ్ళి అది కూడా చేయాల్సి వస్తే ఆస్తులు ఇవ్వాల్సి వస్తే ఇట్లాంటి పెద్ద పెద్ద కాన్వర్జేషన్స్ డైలాగ్ సినిమా డైలాగులు అన్నీ జరిగినట్టు జరిగితే అమ్మ వెంటనే నన్ను తీసుకొని తాతయ్య వాళ్ళు అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచడం జరిగింది నాన్న లేరు త్రీ ఇయర్స్ నుంచి నా వయసు మూడు సంవత్సరాల వయసు నుంచి సో ఆపోజిట్ ఇంట్లోనే ఉండేవాళ్ళం అక్కడ కూడా ఉండొద్దు అన్నారు సో అక్కడి నుంచి కూడా వచ్చేస్తే ఎలా ఫుడ్ ఉండాలిగా అమ్మ చదువుకోలేదు షీఈ ఇలిటరేట్ కాకపోతే తనకి స్టిచ్చింగ్ తెలుసు తను వర్క్ చేసేవాళ్ళు తనకు ఒక టూ థౌజండ్ రూపీస్ వచ్చేది నేనేంటంటే అప్పటికి నేను జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది స్టార్ట్ చేయటం పిల్లలకి ట్యూషన్స్ చెప్పటం అప్పటికే నా వాయిస్ కాలేజ్లో అండ్ లెక్చరర్స్ దగ్గరికి చాలా ఇష్టం అనమాట వాళ్ళు లెస్ ఎందుకు మస్కా కొట్టేదానివా అందుకా లేక లేదు మరి ఎలా నేను సైలెంట్ అసలు మాట్లాడేదాన్ని కాదు నా వాయిస్ ఎప్పుడైనా ఎవరైనా విన్నారు అంటే ఏదైనా లెసన్ చెప్తున్నప్పుడు మేడం ఏ నువ్వులే చదువు లెసన్ చదువు అంటే ఓ ఏ అల్లు సీతారాం లేకపోతే మరో తెలుగు సబ్జెక్ట్ వాళ్ళు మాత్రమే చదివిస్తారు అలా నించోబెట్టి మిగతా అట్లా ఉండవు అలా చదువుతున్నప్పుడు యూస్ టు అప్రిషియేట్ అనమాట చాలా బాగుంది గొంతు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది నో నీ టు ఎక్స్ప్లెయిన్ తర్వాత మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఆల్ ఇండియా రేడియోలో రెండే రెండు వాయిస్ ఓవర్స్ మా మేడం త్రూ హిందీ లెక్చరర్ గారు నన్ను తీసుకుని వెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే డ్రామాస్ ఉంటాయి వాయిస్ డ్రామాస్ అలా వాయిస్ డ్రామాస్ ఇచ్చాం అక్కడ కూడా ఒక ఆయన ఫ్యాన్ అయిపోయారు చంద్రశేఖర్ గారు సో ఆయన త్రూ ఇంకొక రెండు మూడు సంక్రాంతి అప్పుడే జస్ట్ హ్యాకింగ్ స్టార్ట్ అవుతుంది హౌ దే హ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ దీనిపైన రీసెర్చ్ చేసి రెండు మూడు షోస్ చేస్తూ ఉండగా భాస్కర్ అని చెప్పి ఇప్పుడు జబర్దస్త్లో బుల్లెట్ భాస్కర్గా ఫేమస్ ఆయన వైజాగ్లో రేడియో సిటీ నైంటీ వన్ పాయింట్ వన్ ఎఫ్ఎంలో అప్పటి ప్రోగ్రామింగ్ హెడ్ అనమాట ఆయన నేను ఒక వాయిస్ ఓవర్ షేర్ చేసుకుంటున్నప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కాన్వర్జేషన్స్లో మీ గొంతు చాలా బాగుంది మీరు రేడియో సిటీ నైంటీ వన్ పాయింట్ వన్ ఎఫ్ఎం లో చేస్తారా అంటే జీతం ఇస్తారా అని అడిగాను అంతే కదా మరి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ వాయిస్ ఓవర్స్ అది కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తూ ఉంటారు ఆ అమౌంట్ మమ్మీకి ఏదో హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి చెప్పేదాన్ని అలా ఆయన త్రూ నేను వెళ్ళి రేడియో సిటీలో ఆడిషన్ ఇచ్చాను వెంటనే ఓకే అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ నేను చేసిన షో ఫ్లాష్ బ్యాక్ నైట్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉండేది ఎవరికీ తెలియని పాత విషయాలు నైన్టీన్ ట్వంటీ థర్టీ ఫార్టీ సంగతులు చెప్పేదాన్ని ఆ రీసెర్చ్ ఇప్పుడు నాకు చాలా యూజ్ అవుతుంది అది ఎంత రీసెర్చ్ ఎల్లు ఉంటుంది దానికోసం అని సో హౌ మచ్ ఆఫ్ హోమ్ వర్క్ డి యూ డూ ఫర్ ఎవ్రీ షో ఆఫ్ యూర్స్ ఐ థింక్ ఆ మాత్రం కష్టం నేను కనుక స్టడీస్లో పెట్టి ఉంటే ఓ రేంజ్లో ఉండేదాన్ని పరిస్థితుల ప్రభావం మా ప్రారంధం అని మా ప్రాప్తం అంతేనంటావా అంతే కూర్చొని బుక్ పట్టుకొని రాసుకునేదాన్ని అనమాట అప్పట్లో అలా రాఘవయ్య గారు ఎవరో ఉండేవారంట ఆయన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంట ఆయన గురించి రాయటం దాన్ని మైక్ ముందు పట్టుకొని చదవటం ఫస్ట్ షో అయితే కనుక హారబుల్ అనమాట చేతులు కాళ్ళు ఇలా ఇలా అనుకే ఎక్స్పీరియన్స్ అది వన్ వీక్ ప్రాక్టీస్ చేసిన సో ఎన్ని రోజుల తర్వాత యూ బికేమ్ దిస్ థింగ్ విత్ దట్ అంటే ఇప్పుడు యూజువల్గా స్టేజ్ ఫియర్ నాకు ఐ హ్యాడ్ స్టేజ్ ఫియర్ ఎంత టెరిబుల్ స్టేజ్ ఫియర్ అంటే అసలు మా ప్రిన్సిపల్ ఇన్ ద స్కూల్ సెట్ డోంట్ ఎవర్ స్టాండ్ ఆన్ ద స్టేజ్ అలాంటి స్టేజ్ నుంచి అదొక ఛాలెంజ్ దెన్ యూ టేక్ ఇట్ ఇన్ సచ్ వే దట్ యూ స్టార్ట్ ఇంప్రూవింగ్ అండ్ ఫైనలీ యూ కెన్ టాక్ ఎనీథింగ్ అండర్ ద సన్ ఆన్ ద స్టేజ్ సో నీకు ఎన్ని రోజులు పట్టింది దాని వన్ వీక్ పట్టింది షార్ట్ టైం దట్స్ గ్రేట్ వెళ్ళి లోపల కూర్చునేదాన్ని మాట్లాడేదాన్ని కాదు ఫస్ట్ లింక్ అయితే కనుక అట్టర్ ఫ్లాప్ అనమాట మీ రేడియో సిటీస్ వింటారు రేడియో సిటీ వన్ పాయింట్ వన్ ఎఫ్ఎం నాకు చాలా భయం వేస్తుంది నేను ఇంకేం మాట్లాడలేను బై దిస్ ఈజ్ మై ఫస్ట్ లింక్ తర్వాత ఐ గట్ సో మెనీ కాల్స్ అనమాట ఏ టెన్షన్ పడుకు అందరం వింటున్నాం ఏం కాదు నువ్వు మాట్లాడు బాగా మాట్లాడుతున్నావు వాయిస్ బాగుంది అన్నారు ఆ కాల్ విన్న తర్వాత నెక్స్ట్ లింక్ కొంచెం ఎనర్జీ వచ్చి ప్రోగ్రామింగ్ హెడ్ ప్రొడ్యూసరు మేనేజరు వీళ్ళు వాళ్ళు అందరు ఆర్ చేసి చుట్టుపక్కల ఉన్నారు చేయి చేయి సెకండ్ లింక్ ఎలా చేస్తావు చూస్తావా అని చెప్పేసి అంటే దెన్ ఐ స్టార్టెడ్ మై సెకండ్ లింక్ అనమాట సో అక్కడి నుంచి జర్నీ ఇంటూ ద హైదరాబాద్ అక్కడ బాగుంది డివోషనల్ షో చాలా బాగుంది అండ్ మంచి పేరు వచ్చింది లోకల్ పోలీసులు అందరూ బాగా వాళ్ళు మార్నింగ్ జాగింగ్ చేసేటప్పుడు కూడా వినేవాళ్ళు అట్లా ఇట్లా మంచి కాంప్లి కాంప్లిమెంట్స్ అవి వచ్చిన తర్వాత హైదరాబాద్కి ప్రమోషన్ వచ్చింది సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ స్టార్టింగ్ డివోషనల్ షో దానికి మంచి క్రేజ్ ఉండే సూదింగా ఇదే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మార్నింగ్ డివోషనల్ షో యూ స్టిల్ రన్ ఇట్ ఇట్ స్టిల్ కంటిన్యూయింగ్ కంటిన్యూయింగ్ సో అది అండ్ ఆ తర్వాత మిడ్ మార్నింగ్ షోకి వచ్చాను ఫస్ట్ టైం ఏ ఆర్జేకైనా ఉండే ఒకే ఒక గొప్ప విషయం ఏంటంటే లైవ్ చేయటం ఇన్ని రోజులు అక్కడ ఒక టూ ఇయర్స్ నేను ఓన్లీ రికార్డెడ్ షోస్ చేసేదాన్ని అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో భయం అనిపించలేదా హైదరాబాద్ భయం వేసింది రైల్వే స్టేషన్లో ఫస్ట్ ట్రైన్ దిగిన వెంటనే భయం వేసింది దేవుడా నేను ఇప్పుడు షో చేయాలా హైదరాబాద్ మహానగరంలో ఎవరెవరు వింటారో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు నేను అభిమానించే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు సినిమా అంటే ఇక్కడే ఉంది ఇంతమంది ఎవరు వింటారో ఎలా వింటారో నా మాటలు వింటే ఏమంటారో అంటారో ఇలా చాలా క్వశ్చన్ మార్క్స్తో రేడియో సిటీలో అడుగుపెట్టి బిక్కు బిక్కు అని కూర్చున్నాను ఇక్కడ కూడా ఒక వన్ వీక్ ట్రైనింగ్ బికాస్ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ప్రాంతీయ భాష అంటారు అంటే లోకల్ వర్డ్స్ ఉంటాయి కదా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది నా మీద వైజాగ్లో ఏంటంటే చిన్నది వర్డ్స్ సాగదీస్తూ మాట్లాడతారు అనమాట అయ్ అట్ట అలా వచ్చేస్తుంది అనమాట సో ఆ వర్డ్స్ని ఆ సాగదీతని వదిలిపెట్టి ఒక ప్రాపర్ తెలుగమ్మాయిగా నన్ను నేను మార్చుకోవటానికి రెండు సంవత్సరాలు పట్టింది హార్డ్ ఎక్కడ అనిపించిందంటే రోజు వెళ్ళి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను ఇది అమ్మ కోరిక సీరియల్స్ సినిమాలు చూసి ఆ గొంతులో నీ గొంతు వింటే అనిపిస్తుంది అంటే బట్ యూఆర్ స్టిల్ డూయింగ్ రైట్ యా చేస్తున్నా పొట్టు వీరే గారిని కలిసి ఇలా చెప్తానండి అంటే అమ్మ ఇదో మాయా ప్రపంచం నిన్న మంచి రూట్లో పెట్టాలి అని చెప్పి నన్ను గారికి అప్ చెప్తే ఆయన కూర్చోబెట్టి రోజు పెద్ద పెద్ద డబ్బింగ్ ఆర్టిస్టులు వచ్చి డబ్బింగ్లు చెప్తూ ఉంటే నేను చూస్తూ ఉండేదాన్ని సీరియల్స్ అలా చూశాను అలా ప్రేమ మందిరం అనే సీరియల్తో డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశాను రేడియో పెడితే నా గొంతు వినటానికి నాకే అనిపించేది ఇప్పుడు నా గొంతు నేను వినటానికి కొంచెం ఆనందిస్తూ ఉంటాను కానీ ఇన్ని సాధించినప్పుడు ఇన్ని చేసినప్పుడు విచ్ ఇస్ ద మీడియం విచ్ గివ్స్ యూ వెరీ హ్యాపీ లైక్ బి విచ్యలీ రెండు రెండువా అది ఏది చెప్పలేవా దానికి దీనికి లింక్ పెట్టలేను ఎందుకంటే అది చూసి ఇందులో తిట్టే వాళ్ళు ఉన్నారు ఇది చూసి అందులో మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బింగ్ అంటే కార్తీక దీపంలో మోనిత అనేది మోస్ట్ వర్స్ట్ క్యారెక్టర్ కాకపోతే మంచి పేరు నువ్వు తెచ్చినటువంటిది అనమాట ఆ నెగిటివ్ షేడ్ కూడా హోమియోలోనే ఫస్ట్ అయినటువంటి ఒక పర్సన్ ఫోన్ చేసి హోమియో డాక్టర్ గారు ఆయన ఏజ్ అప్పుడు ఎయిటీ ప్లస్ అనమాట నన్ను తిట్టారు నువ్వు మోనిత కాదు నువ్వు సునీత కాదు నువ్వు సునీత కాదు నువ్వు మోనిత ఏంటమ్మా ఎవరో హస్బెండ్ నీకు ఎందుకు చెప్పు అని చెప్పేసి సార్ నేను సునీతని సార్ అని చెప్పేసి అట్లా చాలా పెద్ద కాన్వర్సేషన్ జరిగిందనమాట లాస్ట్లో ఆయన అర్థం చేసుకున్నారు నేను మోనిత కాదు సునీత అని బట్ ఎనివే హీ హేట్ యుట్ తెల్ మా తెల్ డిఫరెన్స్ ఉందా సేమ్ వాయిస్ అది అనేసి అని నేను అది ఇంట్లో లైవ్ లో కూడా పెట్టాను చూడండి నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు నేను డబ్బింగ్ చెప్తున్నాను చెప్తున్నాను క్యారెక్టర్ నాది కాదు మెయిన్ అడ్వర్టైజ్మెంట్స్

మనకి ఒక దిశా విషయం కానీ ఒక నిర్భయా విషయం కానీ జరిగినప్పుడు హౌ డు యూ టేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ లైటర్ ఐ మెన్ ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ నో అంతే అవును దిశ కానీ లేకపోతే ఎవరిది చూసుకున్నా మీకు కూడా తెలుసు ఏడ్ చేసేదాన్ని స్టూడియోలో కూర్చొని ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా అయింది అని చెప్పి కానీ దాన్ని ఎలా మరి హౌ టు బ్యాలెన్స్ బౌత్ ద థింగ్స్ యు యూఆర్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ గోయింగ్ టు బి ఎంపాథెటిక్ అబౌట్ ఇట్ యు ఆర్ హ్యావింగ్ ఎమోషన్స్ బట్ దేర్ అగైన్ యు ఆర్ సపోజ్ టు బి

కొంచెం బాగా ఇదైంది అలాగే వెళ్ళాను షో అంతా రికార్డ్ చేసి కంప్లీట్ చేసి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను ఆ పెయిన్ కానీ ఆ ఇది కానీ ఆ షోలో ఆ రోజు నాకు ఎక్కడా వినిపించదు అది బ్రెయిన్ ఏ తీసుకుందో లేకపోతే నా హార్ట్ే తీసుకుందో వింటున్న వాళ్ళకి నువ్వు వినిపించాలే తప్ప నీది ఎవరికి వినిపించకూడదు అనేది అది ఇన్బిల్ట్ అయిపోయింది దెన్ హౌ టు యూ గెట్ డిస్ట్రెస్ బై ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు అన్నీ మంచిగా వినిపించాలి నవ్వుతూ వినిపించాలి కామెడియన్స్ లాగానే ఎప్పుడు నవ్వించడమే వాళ్ళ పని అలాగే మీది కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ క్యాన్ బి డివోషనల్ ఇట్ కెన్ బి దిస్ ఓన్లీ యువర్ వాయిస్ షుడ్ బి మోల్డెడ్ అకార్డింగ్ టు వాట్ ఇట్ ఈస్ సో వేర్ ఆర్ యూ ఇన్ బిట్వీన్ ఆల్ దిస్ దెన్ హౌ యు యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇంటికి వెళ్ళిన తర్వాతన మళ్ళీ ఒక పక్క నుంచి బ్యాలెన్సింగ్ మన ఇంటికి వర్క్ తీసుకెళ్ళకూడదు అనేది స్టిల్ నాలో ఆ సునీత అలానే ఉండిపోయింది బయటికి రానిది అంటే తనేంటో తన ఇష్ట ఇష్టాలు ఏంటో లేకపోతే తన కష్టాన్ని చెప్పుకోవటంలో కానీ ఆ సునీత ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రేపు ఏం చేస్తే బాగుంటుంది ఎక్కువగా ఏ ఇష్యూ ఉంది దేని గురించి మాట్లాడితే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దిశ గురించి మనం మాట్లాడుకుంటే లాయర్ రమ్య గారితో కలిసి చేసినటువంటి ఫైట్ రేడియో సిటీ ద్వారా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఇంకేం చేయొచ్చు ఇంకేం చేయాలి అలా ఇంకెలా మోటివేషన్స్ అందించగలం త్రూ రేడియో సిటీ అంటే డాక్టర్ మంజులా అనగాని గారిని ఈ విషయంలో కూడా నేను తీసుకునేదాన్ని మోటివేషన్ ప్రతి విషయంలో ఎందుకంటే నన్ను నేను బిల్డ్ చేసుకోవటంలో ఒక స్ట్రాంగ్ పర్సన్ కావటంలో మీ అందరి పాత్ర చాలా గొప్పగా ఉంది నాకు ఆ విషయం అలా ఉండాలని తెలీదు మీరు చెప్తున్న మాటని బట్టి నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇలా ఉండాలి ఇలా ఆలోచించాలి అని చెప్పి సో వెన్ యు డూ ది సోషల్ ఇష్యూస్ ఇస్ దెర్ బీన్ ఎనీ ఇన్సిడెంట్ వేర్ చేసి తిట్టడం కానీ వై ఆర్ యూ గెటింగ్ ఇన్ దేస్ థింగ్స్ పర్సనల్ ఇష్యూస్ ఆఫ్ సంబడి ఎల్స్ అంటాం కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా నో రేడియో సిటీలో తీసుకున్న ఏ టాపిక్ విషయంలో నెగటివిటీ అనేది నేను ఎక్కడా చూడలేదు అప్రిషియేట్ చేసేవాళ్ళు కానీ రీసెంట్గా లాక్డౌన్ టైంలో కొన్ని కొన్ని నేను చిన్న చిన్న వీడియోస్ అవి చేసి పెట్టడం జరిగింది ఆగాగు కరుణాచార్య కానీ లేకపోతే అప్రియాతి అప్రియమైన పూజనీయులైన చైనా బావ గారికి అంటూ కరోనాని ఒక అమ్మాయి అనుకొని కంపేర్ చేస్తూ నేను చెప్పింది చాలా మంది పర్సెంట్ అందరికి బాగా నచ్చింది ఒక టెన్ పర్సెంట్ ఏమైందంటే అమ్మాయితో నువ్వు ఎందుకు కంపేర్ చేసావు అనేది వచ్చింది కరోనా కంపేర్ కంపేర్ చేసావు నువ్వు ఎప్పుడు జెండర్ ఇది చేసావు అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు తర్వాత వాళ్ళకే అర్థమవుతుందని వదిలేదు అది ఆ కాల్పనికత కానీ అనుభవానికి భావానికి కానీ ఐ డోంట్ థింక్ ఎనీబడి రైట్ టు టేక్ సో ఇదే టాపిక్ మనం మాట్లాడుతూ ఆగాగ ఆచార్య గురించి ఐ థింక్ ఐ వాంట్ లిసన్ టు ఇట్ బికాస్ యుస్ సో గుడ్ ఇన్ దాట్ ఇట్ రియలీ మేడ్ ఇంపాక్ట్ ఆన్ ఒకసారి నేను చూసి చెప్పచ్చా చాలా రోజులు అయింది ఇది చేసి సో యా సోయాగు కరోనా కరోనాచార్య ఏమంటివి ఏమంటివి వైరస్ నెప్పమున మనిషి మనుగడకింత నిలువ నీడ లేదందువా ఎంతమాట ఎంత మాట ఇది ఉత్త పరీక్షయే గానీ ఉపయోగపడే పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది మరణ పరీక్ష అందువ ఏబోలా వైరస్ జరణమెట్టిది అతి జుగుప్సాకరమైన నిఫా వైరస్ సంభవం ఎట్టిది మట్టిలో కలిసాను కదా అది కాదా నీ నీతి ఇంత ఎలా ప్రపంచమంతా వ్యాపించి వణికించి కబరించి కకలా వికలం చేస్తున్న మహమ్మారులను మేం తరిమేయలేదా వాటిదే పరీక్ష మానవాళి భవిష్యత్తును అంధకారం చేసి సకల ఖండాలను చుట్టబెట్టి కోట్లాది ప్రాణాలను హరించి మేం పునర్జన్ంచలేదా వాటిదే పరీక్ష నాతో చెప్పింతువేమయ్యా మా వంశమునకు మూల పురుషులైన ఆది మానవులు మహమ్మారిని తట్టుకోలేదా అంతకంతకు వ్యాపిస్తూ ఆందోళన కలిగించిన అంటువ్యాధిని ఆ వ్యాధిని అంటుపెట్టుకుని తిరిగిన కలరాను దానిని దాటేసుకుని వచ్చిన మసూచిని ఆ వ్యాధికి తోడుగా వచ్చిన ప్లేగును ఆ తర్వాత వచ్చిన హెచ్ఐవిని దానికంటే డేంజర్ అయిన క్యాన్సర్ను ఆ పెదుప వచ్చిన సార్సును అంతటితో ఆగకుండా దూసుకొచ్చిన స్వైన్ ఫ్లూను ఆవుల నుంచి వచ్చిన క్షయను బాతుల నుంచి వచ్చిన ఫ్లూను మా ఇంట్లో అప్పుడప్పుడు వచ్చి పిలగాండ్లను పలకరించి ఆటలమ్మను అంతకంతకు తట్టుకుని బతికి బట్టగట్టలేదా సందర్భానుసారములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంగ్రమైన ఈ వైరస్ వంశము ఏనాడో మా చేత కుక్క చావు చచ్చినది కాగా కరోనా కరోనా నువ్వు వ్యర్థబాధములు ఎందుకు వాజ్ వెరీ గుడ్ కానీ ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి కాబట్టి ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఇట్ హస్ బికమ్ ఇన్హరెంట్ పార్ట్ ఆఫ్ యువర్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా అర్జీ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఏమని చెప్తారంటే హౌ ఫార్మల్ షుడ్ బి దర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్స్ వచ్చాయి సో అలా చేసి వస్తే బెటరా లేక స్పాంటీన్యుస్గా ఉండటం బెటరా ప్రతిదానికి కూడా ఈ మధ్యకాలంలో అందరూ డబ్బులు ఇవ్వండి మేము మీకు నేర్పిస్తాం అంటున్నారు డబ్బులు వేస్ట్ చేసుకోకండి నన్ను అడిగితే రేడియో సిటీయో రేడియో అదర్ ఎఫ్ఎం ఛానల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్తే ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు ఒక మూడు నెలల పాటు వాళ్ళతోనే ఉండి కలిసి వర్క్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారో కలిసి నేర్చుకొని ఒక సర్టిఫికేషన్ పొందొచ్చు ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి ఆర్జేగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జే ఆయుషి కానీ ఇంకా మంది ఆర్జేస్ మా దగ్గర ఇంటర్న్స్గా చేసి త్రీ మంత్స్ ఆ తర్వాత మాతో వర్క్ చేసి నేర్చుకొని వేరే లోకి వెళ్ళి మంచి పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి డబ్బులు అలా వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను నేను అదే దట్ ఈస్ ద బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ స యు హ్యావ్ బీన్ లక్కీ అంటే ఇన్ ద సెన్స్ ద వే యూ టోల్డ్ మీ అంటే లక్కీ ఇన్ ద సెన్స్ నీకు కరెక్ట్ వే చూపించే వాళ్ళు దొరికారు ఇట్ ఈస్ నాట్ సో ఈజీ సమయానుకూలంగా సమయాన్ని బట్టి నీకు అలా తారసపడి మంచి వాళ్ళు అంటే నువ్వు ఆల్రెడీ చిన్నప్పుడే నీ వంతు కష్టాలు పడిపోయావు అని దేవుడు డిసైడ్ చేశాడు కాబట్టి కానీ అందరికీ రైట్ పీపుల్ రైట్ టైం తెలియదు సో అండ్ అండ్ ఆల్ దాట్ సో హౌ డి యూ టెల్ దట్ దే షుడ్ గో అబౌట్ విత్ దట్ ఎప్పుడైనా మీడియేటర్ అనే వాళ్ళని నమ్మొద్దు అంటాను ఆ సంస్థ దగ్గరకో ఆ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ దగ్గరకో డైరెక్ట్గా వెళ్ళండి ఇండివిజువల్గా వెళ్ళాలంటే కాస్త ఆలోచిస్తే కనుక మీ పేరెంట్స్ తీసుకొని వెళ్ళండి కూర్చోండి మాట్లాడండి ఇటువంటి సంస్థలో నేను పని చేయాలంటే ఏం చేయొచ్చు అని కనుక్కోండి వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాలను బట్టి ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి అంటే కనుక యూ కెన్ గో అహెడ్ లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది కదా లైఫ్లో మనకి వైపుగా వెళ్ళొచ్చు రైట్ అబ్సల్యూట్లీ సో క్లారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ థింక్ యూ వాంట్ టు బీఆర్ ఆర్జే బికాస్ యూ లవ్ టు టాక్ ఆర్ యూ నో ద యూ హ్యావ్ ద స్పాంటినిటీ ఐ థింక్ వట్ వాట్ డి యూ థింక్ ఐ అకాడింగ్ టు మీ ఇట్ ఈస్ అ అండ్ మాట్లాడే ఉండాలి ఉండి ఆ హ్యూమర్ ఇన్ ద థింగ్ ఉంటే ఐ థింక్ అండ్ దే ఆర్ ఫోకస్డ్ నేను ఇది అవ్వాలి అనుకుంటే ఐ థింక్ దే దే విల్ అచీవింగ్ సక్సెస్ డిగ్రీ అనేది ఒక క్వాలిఫికేషన్ రకరకాల డిగ్రీస్ మనం చేస్తూ ఉంటాం చేసే పనికి దానికి ఎప్పుడు సంబంధం ఉండదు మీరు అన్నట్టుగా ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ ఏ పని చేస్తున్నామో దాని మీద మీరు అన్నట్టుగా విజ్ఞత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎవరితో మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను రెస్పెక్ట్ ఇస్తున్నానా లేదా ఎలా వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనేటువంటి అంటే తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనే కుతూహలం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తిలో కూడా సో ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఇలాంటి ఇందాక అన్నప్పుడు కొత్త దాంట్లోకి వెళ్తున్నాము ఒక ఉద్యోగానికి వెళ్తున్నాము అన్నప్పుడు ఏ ఉద్యోగంలో అయినా సరే పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ టూ థింగ్స్ వన్ ఈజ్ సెక్షువల్ హరాస్మెంట్ సెకండ్ ఈజ్ జెండర్ బయాస్ పేరెంట్స్ పంపించాలంటే కూడా ఒక అమ్మాయికి చెప్తారు అమ్మ నువ్వు చేసేదానికి ఒక మూడు సార్లు పనిచేస్తే తప్పితే నీకు ఒక వాల్యూ ఉండదు ఒక ఇది ఉండదు అలాగే సెక్షువల్ హరాస్మెంట్ బట్ లక్కీగా రేడియోలో ఏంటంటే ఆడపిల్ల వాయిస్కి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఉంటుంది అందంగా ఉంటుంది వింటానికి కాబట్టి చూడటానికి కాదు కాబట్టి కానీ ఆ వాయిస్ వెనకాల ఎలాంటి కష్టాలు అక్కడ ఆఫీస్లో పడాల్సి ఉంటుంది ఉంటుందా ఉండదా మీరు అన్న రెండు ప్రతి చోట ఉండేవి రేడియోలో కూడా ఉంటాయి వాయిస్ కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఆఫీస్లో పనిచేసేవాళ్లే కాదు ఆఫీస్కి ఫోన్ చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కాలర్స్ ఎవరైతే ఉంటారో త్రూ కాలర్స్ ద్వారా కూడా వీ యూస్ టు గెట్ సో మనీ థింగ్స్ లైక్ ఎగ్జాంపుల్స్ సో దట్ పీపుల్ యా కొన్ని థింగ్స్ నా విషయంలో జరిగినవి ఏంటంటే చేతి మీద పచ్చ వేసుకొని ఆర్జీ సునీత అని చెప్పి చూపించటాలు బర్త్డే కానీ ఏమైనా సెలబ్రేషన్స్ వచ్చాయంటే కనుక కొన్ని మంచి గిఫ్ట్స్ ఓకే బట్ స్టిల్ కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్స్ కూడా పంపిస్తూ ఉంటారు భయం అప్పుడు కానీ ఆ సపోర్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రేడియో సిటీలో నా వరకు రావాలి అంటే కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సెక్యూరిటీ దగ్గర ఆగిపోయి నేను వెళ్ళను అక్కడే కూర్చుంటాను ఆవిడని పంపించండి నేను ఆవిడతో ఫోటో దిగితే కానీ వెళ్ళను అని అక్కడ ఏమంటారు దీక్ష లాంటి పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని రోజులు నేను వినిపించకపోతే గనుక ఆఫీస్కి ఫోన్ చేసి తిట్టి ఎందుకు రావట్లేదు అమ్మాయి రావాలి లేకపోతే మేము ఊరుకోమని చెప్పి అన్నవాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు 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 అనిపిస్తుందా అనిపిస్తుంది అరే వా నాకు ఒక ఫ్యాన్ వచ్చింది ఫ్యాన్ ఫాలోయింగ్ అనిపిస్తుంది ఓకే కానీ అవి అవి ఎప్పుడు నేను అనమాట ఫ్యాన్ అన్నమాట ఎప్పుడూ అన్ని ఇవ్వను నేను ఫ్రెండ్ అనే అనమాట ఆ ఫ్యాన్ అన్నమాట నాకు ఎందుకో నచ్చదు నాకు సూట్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది అండ్ ఒక భయంకరమైన సీన్ ఏంటంటే ఒక ఆయన ఫుల్గా తాగేసి వచ్చారు చాలా పెద్ద హడావిడి చేశారనమాట ఆఫీస్లో నేను వెళ్ళాను నాకు ఆవిడతో ఫోటో దిగాలి ఆవిడంటే నాకు పిచ్చి అది ఇది అని చెప్పేసి ఆవిడ గొంతు అంటే నాకు చాలా ఇష్టం ఒకసారి నేను ఆవిడని చూడాలి ఎప్పుడు చూడలేదు అని చెప్పి చాలా పెద్ద ఇది చేశారనమాట రచ్చింది అమ్మో అది నేను అసలు మర్చిపో అంతే కదా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ నైట్ అది ఇప్పటికే ఆయన ఫోన్ చేస్తూ ఉంటారు అవును అలాగా వెన్ యూ గో టు ఇంటర్వ్యూస్ ఫర్ రేడియో సిటీ అండ్ ఆల్ ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కొంతమంది చూస్తే అప్పుడు ఆ ఫ్యాన్ మూమెంట్ ఎలాంటిది అండ్ నీకు అక్కడ అలాంటి చోట్ల జరిగిన ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ అండ్ గుడ్ బయటకు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అయితే కనుక కొంతమంది చెప్పే మాటల్లో నాకు కూడా గుర్తుండు నేను అలా మాట్లాడాను నేను అలా చేశాను అన్నవి అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని షోస్కి ఏంటంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం వాళ్ళకి శారీస్ గిఫ్ట్ ఇవ్వటం వాళ్ళతో వంటలు రెసిపీస్ అన్నీ రికార్డ్ చేసి అవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే ప్లే చేయడం వాళ్ళేంటంటే ఇంట్లో అమ్మాయిగా చేసేసుకుంటారు ఒక పర్సన్ అయితే కనుక చెల్లంటే చెల్లి ప్రతి సంవత్సరం రాఖీ పంపిస్తూ మా నువ్వే ఇచ్చావని చెప్పి నేను కట్టుకున్నానమ్మా నీ పేరు మీదే నేను పెట్టుకున్నానమ్మా ఇలా చెప్తూ ఉంటారు ఇంకొక ఆవిడైతే కనుక షీజ్ లైక్ అమ్మ అనమాట ఆవిడికి పిల్లలు లేరు సో ఆవిడ ఎలా ట్రీట్ చేస్తారంటే కనుక ప్రతి బర్త్డేకి ఆవిడ ఖచ్చితంగా నాకు ఏదో ఒక ఇది సెండ్ చేస్తూ ఉంటారు సో యూల్ బి హ్యాపీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ హౌస్ రేడియో హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ టీవీ రోజులు ఉండినాయి ఇప్పుడు మళ్ళీ మనకి రేడియో రోజులు మళ్ళీ వచ్చి దానికి ఒక మంచి రోజులు వచ్చి ఇలాంటి జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అమ్మ చెల్లి అలాగా నేను తీసుకున్నప్పుడు యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ జా ఆవియస్లీ ఒక ఇన్సిడెంట్ ఇక్కడ నేను షేర్ చేయాలి అంటే రేడియోలో ఆర్జీగా పనిచేసినందుకు నా జీవితం చాలు ఇట్లాంటిది ఒక్కరిని నేను సేవ్ చేసిన చాలు అనుకున్నందుకు ఆమెకి పేరెంట్ అమ్మలేదు ఉన్నారు సో సిస్టర్ ఆ అమ్మాయిని చదివిస్తున్నారు ఈ అమ్మాయికి సిక్స్టీన్ ఇయర్స్ రావటం వల్ల ఈ అమ్మాయిని చదువు కూడా ఆపించేసాడు రోజు వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి బయటకు వెళ్తూ వాళ్ళ చెల్లెని తీసుకుని బయట తాళం పెట్టేసి వెళ్ళిపోతారు ఈ అమ్మాయి బయటకు వెళ్ళటానికి లేదు ఇంట్లోనే ఉండి కేస్ ఆఫ్ ఇంక అంతే ఇంట్లోనే ఉండి వంట చేయటం వాళ్ళకి ఇవ్వటం ఇది తప్ప ఇంకా అమ్మాయికి వేరే ప్రపంచం లేదు కొద్ది రోజులకి ఏమైందంటే వాళ్ళ నాన్న మాటలు చిరాగ్గా చికాగ్గా అమ్మ మీద బిహేవ్ చేసింది అంతా మైండ్లో పెట్టేసుకొని అని చెప్పి డిసైడ్ ఏ ఫోన్ చేసింది అక్క రోజు నువ్వే నాకు తోడుగా ఉంటావు లెవెన్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బోర్ కొడుతుంది వాళ్ళు ఎప్పుడూ సిక్స్ ఓ క్లాక్ వస్తారు ఎప్పుడు ఇలా నీకు చెప్పాలనిపించలేదు బట్ ఫస్ట్ టైం షేర్ చేసుకుంటున్నాను కాసేపట నేను చచ్చిపోతున్నాను అక్క ఈ మాట నీకు చెప్పి చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అంటే ఎందుకు చనిపోలేను అనుకుంటున్నాను అని చెప్పి షో ఆపేశా వన్ అవర్ నేను అప్పుడు షో చేయలేదు ఆ అమ్మాయితోనే మాట్లాడుతూ అమ్మాయికి రోజు మోటివేషన్ ఇస్తూ ఉండేది అనమాట ఆఫ్టర్ త్రీ మంత్స్ మీరు నమ్మరు లైఫ్లో ఎప్పుడు నవ్వలేని అమ్మాయి ఆ అమ్మాయి తర్వాత మ్యారేజ్ చేసుకుంది నవ్ షీ హ్యావ్ టూ కిడ్స్ ఇప్పటికీ అక్క అక్క అంటూ షీఈస్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఉంటుంది బట్ డిట్ యూ థింక్ ఈవెంట్ హ్యాపెన్స్ యూ ఫీల్ దట్ ఇది పోలీసులకి చెప్పాలి ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంట్లో పెట్టి అది ఫాదర్ కావచ్చు ఎవరన్నా కావచ్చు బయట తాళం వేసి వెళ్ళటం అనేది ఇట్ ఇస్ హ్యూమన్ రైట్స్కి విరుద్ధం సో అలాంటప్పుడు నీకు అనిపించింది అనిపించి వాళ్ళ ఫాదర్ గురించి ఇలా చెప్తాను అంటే అమ్మో మా నాన్నకి తెలిస్తే వద్దు మా నాన్న పరుగుపోతుంది అని చెప్పి అమ్మాయి భయపడి వద్దు అంటే ఇంకా బట్ సరే మంచిగా అయిపోయింది కాబట్టి ఐఎమ్ సారీ టు స్టాప్ యూ ఇన్ దిస్ మంచిగా అయిపోయింది అమ్మాయి మంచిగా అయిపోయింది కాబట్టి యు ఆర్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఇలా కనుక జరిగి అమ్మాయి గారికి నిజంగా తర్వాత ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ బాధపడదు అమ్మో కదా అప్పుడు అయ్యో నేను అప్పుడే భయమేసింది వెంటనే హుస్సేన్ సాగర్ లేక్ ధనలక్ష్మి గారికి ఫోన్ చేసి చెప్పా ఇలా ఇలా అయింది అని ఆ అది నేను అంటోంది ఎవరికైనా చెప్పాలి సి వచ్చే బి వోకల్ నేను చూసుకుంటాను అని చెప్పి నెంబర్ కూడా అమ్మాయి ఇవ్వడం జరిగింది తర్వాత ఏం జరగలేదు అది అది అవి ఇంపార్టెంట్ సో ఐ థింక్ బికాజ్ యు ఆర్ యూర్ ఆల్ వి కాంట్ ఎక్స్పెక్ట్ అలాంటివి చెప్పలేం అమ్మాయి ఆ అమ్మాయి చెప్తుంది అలాగా సో అయినా కూడా మనం చే బాధ్యతాయుతంగా మనం చేయాల్సిన అవసరాలు వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్ ఐ థింక్ రేడియో ఈజ్ అ మీడియం వేర్ పీపుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎఫినిటీ టు అండ్ దే లైక్ యూ సెడ్ ది దే రిలేట్ టు యూ సో దట్ చేంజెస్ యూ యువర్ థింగ్ సో వాట్ ఈస్ ఆన్ ద సేమ్ వే వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్ ఎట్ హోమ్ మమ్మీ కూతురు కొడుకు శంకర్గా వీళ్ళే ప్రపంచం సో హౌ డి శంకర్ హ్యాపెన్ అలా ప్రపంచం కాదు ఎలా స్టార్ట్ అయింది ఎలా అయింది అది కూడా చాలా ఎర్లీగానే జరిగిపోయింది శంకర్ నాకు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నా లైఫ్లోకి వచ్చారు తాతయ్య యాక్చువల్లీ పెంచారని చెప్పాను కదా తాతయ్య గారికి ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి ఇంకొక టూ మంత్స్ అని చెప్పి డాక్టర్ టైం చెప్పినప్పుడు ఆయన లాస్ట్ విషయం అనమాట నేను చూడాలని బట్ స్టిల్ టెన్ డేస్ బిఫోర్ ఆయన కాలం చేయడం జరిగింది అలా తాతయ్య చూస్ చేసిన పర్సన్ నా లైఫ్లోకి శంకర్ అనమాట ఆఫ్టర్ దట్ డి సో మెనీ థింగ్స్ ఎవ్రీథింగ్ లిటరలీ అంతే ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు ఒకేసారి రేడియో సిటీ అండ్ శంకర్ ఇద్దరు ఒకేసారి లైఫ్లోకి రావడం జరిగింది ఏ రోజు నేను ఇది చేస్తాను అంటే నువ్వు అనేది ఉండదు అండ్ అలా అని చెప్పి తనకి చెప్పకుండా నేను ఏ విషయం చేయను ఆఫ్టర్ తాతయ్య ఐ థింక్ ఎవ్రీథింగ్ అంటే ప్రపంచం అంటే ఇంక శంకర్ అమ్మకు కానీ నాకు కానీ ఐనో యు టు వెన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు రేడియో సిటీ ఇప్పుడు మనము ఒకసారి యూ ఏ మూమెంట్ అబౌట్ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ అట్లాంటి మూమెంట్స్ అన్నీ వెన్ యూ డూ సోషల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ దెన్ యూ డూ మన ఓకల్గా రేడియోలో అలాంటివి మాట్లాడేటప్పుడు శానిటరీ నాప్కిన్స్ గురించి డిడ్ యూ ఫస్ట్ ఫీల్ రీసెర్చ్ చేస్తాం లేదు నా క్వశ్చన్ ఏంటంటే డి ఫస్ట్ ఫీల్ అయ్యో ఏంటి శానిటరీ నాప్కిన్ గురించి మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడాలి అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా లేదు ఇట్ హ్యాస్ టు బీ ట స్పోకెన్ ఇట్స్ అ నార్మల్ థింగ్ న్యాచురల్ థింగ్ మెన్స్ట్రల్ హెల్త్ గురించి మనం మాట్లాడాలి సో దట్ ఈస్ దిట్యూడ్ యూ హ్యాడ్ దానికి ఇన్స్పిరేషన్ మీరే కా రీట్ సో మెనీ షోస్ దీనికి సంబంధించి మాట్లాడాలా మాట్లాడకూడదా అనుకున్నప్పుడు కూడా నా ఫస్ట్ షో నేను చేసింది మీతోనే టు గెట్ ఇన్స్పిరేషన్ యా రైట్ ఐ రిమెంబర్ బికాస్ దట్ ఈస్ సమ్థింగ్ మనకు కాన్వర్జేషన్ మనకు డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని మనం అందరి మధ్యలో మాట్లాడగలగాలి ఎందుకంటే అది నార్మల్ కాబట్టి సో వెన్ యూ డూ దిస్ సోషల్ షోస్ సో మెనీ యూ హ్యావ్ టన్ టు నేమ్ లైక్ ఎ సెడ్ వన్ ఈస్ దిస్ మెన్సరల్ ప్యాడ్ థింగ్ దెన్ సో మెనీ ఇన్స్పిరేషన్ ఐ కెన్ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ డ్రగ్స్ గురించి కానీ లేదా హీరోస్ ఆఫ్ హైదరాబాద్ గురించి కానీ స్మోకింగ్ గురించి కానీ విని డూ ది సోషల్ థింగ్ యాక్టివిటీస్ అవి రేడియో వర్క్ పరిమితమైన కొంతమంది మారినా మనకి చాలు అనుకుంటాం సో అలా కాకుండా బయట వెళ్ళి ఇంకేదైనా చేయాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చింది అవును వెళ్ళి ఇంకేమైనా చేయాలి అనిపించింది ఎస్పెషల్లీ నేను మేబీ ఫ్యూచర్లో బై గాడ్స్ గ్రేస్ అంతా బాగుంటే కనుక అమ్మ అని చెప్పి అమ్మలకి ఎస్పెషల్లీ నేను కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు కానీ ఆ తర్వాత వాళ్ళ హెల్త్ గురించి కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి శానిటరీ థింగ్స్ కానీ వాళ్ళ విషయంలో వాళ్ళ ఆరోగ్యం విషయంలో అసలు పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉన్నాను అంటే ఈ మధ్య కొన్ని అనాథాశ్రమాలకు వెళ్ళి మాట్లాడడం జరిగింది థర్టీ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళతో ఇంకా అవసరం తీరిపోతుంది రైట్ సో అలాంటి వాళ్ళ మీద ఏదైనా చేయాలి అనేది ఒక ఆలోచన ఉంది ఐ థింక్ పీపుల్స్ పర్స్పెక్టివ్ థింగ్ అది మనం రోజు రోజు లైక్ లెక్క

థాట్స్ కూడా ఆయనకు ఉంటాయి గుడ్ హార్ట్ కూడా ఆయనకుంటుంది మ్యాక్సిమమ్ థాట్స్ అనమాట నేను దిశ గురించి షో చేయాలి అనుకున్నప్పుడు లాయర్ రమ్య గారు వచ్చారు మేమిద్దరం అసలు ఏం జరిగింది ఏంటి అని మాట్లాడుకున్నాం వాట్ ఈస్ నేను నైన్ మంత్స్ ఓల్డ్ బేబీ నైన్ మంత్స్ ఓల్డ్ గే సో నైన్ మంత్స్ బేబీ విషయంలో కూడా ఇది జరిగినప్పుడు నేను రమ్య గారు మాట్లాడి వెళ్ళి మేము ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం దీని గురించి ఆయన చెప్పాను కానీ వెంటనే ఆయన చెప్పారు నువ్వు చేస్తానంటే ఇది చెయ్యి అని చెప్పి ఆయన హీ గేవ్ థాట్ అనమాట సో వెంటనే సిగ్నేచర్ అది చేయటం దానికి సంబంధించి మీతో మాట్లాడటం బాగుంటుంది చేయండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పటం వెంటనే మనం అది చేయటం జరిగింది యా సీ ఆల్ దీస్ సోషల్ ఈవెంట్స్ ఇన్ టుడేస్ టైమ్స్ హౌ మచ్ డూ యూ థింగ్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద నెక్స్ట్ జనరేషన్ అంటే ఇది అబ్బ్రిగింగ్లో ప్రా ప్రాబ్లమా ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అక్కడే ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా ఈ వర్డ్ చెప్పింది కూడా మీరే ప్రతి ప్రాబ్లంకి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఇల్లు ఆ ఇల్లు మారితేనే సమాజం మారుతుంది ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే ప్రతి ఒక్కరు ఎలాంటి థాట్తో బయటకు వస్తున్నారో మనం చూసుకోగలిగితే సమాజం అంతా అలానే ఉంటుంది సేమ్ థాట్తో మనం ఎలా పంపిస్తున్నాం ఇద్దరుని ఈక్వల్గా చూసి పంపిస్తున్నామా అనేది లేదా అని సో నా షో చేసినప్పుడు ఆ మధ్య నేను దిశ గురించి మాట్లాడినప్పుడు ఒకటే అన్నా అమ్మాయి అబ్బాయి ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు అమ్మాయి నువ్వు జాగ్రత్త అని చెప్తున్నప్పుడే అబ్బాయిని పంపిస్తున్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్త అని చెప్పగలిగే రోజు ఉంటే కనుక బాగుంటుంది అలాగే వెన్ ఆర్ గోయింగ్ అవుట్ ఒక సైడ్ నుంచి మీరు మనకి పాపులారిటీ కావాలి ఒక రేడియో షో హిట్ అవ్వాలంటే ఒట్టి సామాజిక మాట్లాడితేనే మనకి హిట్ అవ్వవు మధ్యలో మనకి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్మేట్ సో హౌ డి గో అబౌట్ విత్ యువర్ ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూస్ వెన్ యూ గో దేర్ చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది చాలా వెయిట్ చేయిస్తారు కూడా వాళ్ళు అలాంటప్పుడు హౌ డి యూ టేక్ ఇట్ అది నా ఉద్యోగపరం ఇది అని వెళ్తారా లేక ఎట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తూ ఉంటారు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ షో చేస్తున్నాను ఈ స్పెషల్ చేస్తున్నాను మీరు మాట్లాడండి అంటే నా సినిమాలు నా పాటలు నా ఇది ఉన్నప్పుడు నేను మాట్లాడతాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే కనుక ఎనీథింగ్ నేనున్నా నీతో పాటు నేను నేను సపోర్ట్ చేస్తాను అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్కి కూడా అప్పుడప్పుడు విలన్ కూడా నేను యాడ్ చేస్తూ షో చేసేదాన్ని వెయిటింగ్ అంటారా మార్నింగ్ నుంచి నైట్ వరకు వెయిట్ చేసి ఇంటర్వ్యూ దొరకకుండా వెనక్కి వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి అప్పుడు బాధ అనిపిస్తుందా అసలు చూడరా కదా ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇంటికి వెళ్ళం ఆడుతూ పాడుతూ నవ్వుతూ వెరీ యాక్చువల్లీ ఐ ఫీల్

సో ఆ కంఫర్ట్ జోన్ అనేది అందరూ కలిసి చేస్తేనే వస్తుంది ఇప్పుడు నువ్వు కానీ షేప్ కానీ పొట్టుగాడు కానీ వీళ్ళందరూ ద హోల్ ఎన్వైర్న్మెంట్ వే యూ ఆల్ ఎంజాయ్ అండ్ ఆల్ అది ఒక రోజులో వచ్చేది కాదు దిల్ బి ఇంటర్ పర్సనాలిటీస్ ఆల్ ఆఫ్ ఆర్ లైక్ టు గుడ్ సో అప్పుడు హౌ ఇస్ అ క్లాష్ ఆఫ్ టైటాన్స్ ఎలా ఉందంటే మార్నింగ్ షో అండ్ ఈవినింగ్ షో ఇద్దరు కూడా సేమ్ ఏజ్ అండ్ వాళ్ళిద్దరూ నేను మొత్తం రేడియో సిటీలోనే నేనే చిన్న ఏజ్ అనమాట చిన్నపిల్లని వాళ్ళందరూ నన్ను ఎలా చేస్తారంటే ట్రీట్ చిన్నపిల్ల కాబట్టి ఓకే నేను ఓకే ఏమనుకుంటున్నావు అదా అది కాదు కానీ ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళే అనేస్తుంటారు అనమాట సో అక్కడ అలా ఉంటుంది ఓన్లీ ఆన్ ఇయర్ రూమ్ వరకు అలా ఉంటుంది ఇక బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఒక ఒక్కడి సిచ్యువేషన్ జరిగింది అది నా ఫ్యామిలీగా ఎప్పుడు మారిందో చెప్తా ఒక అబ్బాయి హిస్ అ మిమిక్రీ ఆర్టిస్ట్ అప్పుడు ఇంటర్న్షిప్ కింద జాయిన్ అయిన తర్వాత ఏఎన్ఆర్ గారు నాగార్జున గారు వీళ్ళందరూ వాయిసెస్ని ఇమిటేట్ చేస్తూ సరదాగా వాళ్ళు లోపల కూర్చొని ఒక చిన్న కాన్వర్జేషన్లో నా పేరు వాడుకుంటూ కొన్ని రికార్డ్ చేసుకున్నారు అది విని అప్పుడు ఒక ఫీమేల్ పీడి ఉండేవారు స్మిత గారు విని తను చాలా కోపడిపోయి ఒక ఆడపిల్లని పేరు యూజ్ చేసి మన దగ్గర ఉన్న పిల్ల పేరు కానివ్వండి ఎవరిదైనా కూడా మీరు ఎట్లా చేస్తారు తను ఊరుకోలేదు ఫైట్ చేసి మొత్తానికి అబ్బాయిని పంపించేసింది అనమాట అప్పుడు సేమ్ డే ఈవెంట్ ఆ రోజే సో అంత మంచి స్ట్రెంగ్త్ సపోర్ట్ నాకు అక్కడ దొరికింది అప్పుడు యూ ఫెల్టా చా నా కాల్ మీద నేను నిలబడాలి నేను చెప్పాలి అసలు నేను ఏంటి అనేది అంటే యూ కెన్ నాట్ అలవ్ అదర్స్ టు బిల్ ఇట్ యూ అంటే నన్ను నేను రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు అనేది అప్పుడు అండ్ ఐ నో ద అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ యూ గెట్ ఫ్రమ్ దేర్ ఆల్మోస్ట్ లైక్ అప్పటి వరకు చా ఇంకా సైలెంట్గా ఉండేదాన్ని వెరీ నా చాలా అసలు ఒక ముద్దో తరంలో ఉండేదాన్ని అక్కడ నుంచి మాట్లాడటం స్టార్ట్ చేశాయి కొంచెం పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడైతే కొంచెం బెటర్ సో ఇలా పొద్దున్న సాయంత్రం వరకు వెయిట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి అంటే పొద్దున వెళ్ళిపోవాలి అందులోని యువర్ మార్నింగ్ షో డివోషనల్ ఈస్ రికార్డెడ్ వన్ బట్ లక్కీ లేట్ ఈస్ ఐ కమ్స్ ఇన్ ద మార్నింగ్ సో ఇలా పొద్దున్న వెళ్ళిపోవటం సాయంత్రం రావటం ఇట్లా ఇంట్లో పని చేసుకోవటం వీటి అన్నిటితో హౌ ఇస్ యువర్ రొటీన్ హౌ య యూ కీప్ యువర్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అనేది డాక్టర్ మంజులా అనగాని గారు చాలా చీవాట్లు పెట్టి చితక్ కొట్టిన తర్వాత కొంచెం స్టేబుల్ అయింది బిఫోర్ దట్ వెరీ హార్బుల్ వాటర్ కూడా సరిగా తీసుకునేదాన్ని కాదు నేను ఎవ్రీడే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఇంట్లో అమ్మకి హెల్ప్ చేసేసి కుకింగ్లో వాటి అన్నింటిలో ఇల్లు క్లీనింగ్ అన్నీ చూసేసుకొని పిల్లలిద్దరిని చూసుకొని దెన్ కరెక్ట్గా టెన్ టెన్ థర్టీ మధ్యలో రేడియో సిటీలో ఉంటాను అక్కడ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అక్కడే ఉంటాను షోస్ మార్నింగ్ డివోషనల్ షోస్ రికార్డింగ్స్ కానీ వైజాగ్ మిడ్ మార్నింగ్ షో రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటాను అండ్ ఇక్కడ షోసు వాయిస్ ఓవర్స్ ఒక ట్వంటీ ఉంటే పర్ డే అవన్నీ ఫినిష్ చేసుకొని ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎస్పెషల్లీ రేడియో సిటీ స్టార్ ఎక్స్ప్రెస్ రోజుకో స్టార్ ఇంటర్వ్యూ ఉంటుంది సో వాళ్ళతో సెలబ్రిటీ మేనేజర్ రేడియో సిటీకి నేను సో వాళ్ళతో మాట్లాడి చేసి ఇంటర్వ్యూస్ అన్ని రెడీ చేసి పెట్టి అంతా ప్రాపర్గా సెట్ చేసి నెక్స్ట్ డే వరకు అక్కడ నుంచి బయలుదేరి డబ్బింగ్ స్టార్ట్ అవుతుంది సో హౌ ఈజీ ఆర్ డిఫికల్ట్ ఈజ్ టు డూ సెలబ్రిటీ షోస్ యా ఇట్స్ డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ మనసు ప్రశాంతంగా ఉండాలి ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేసినప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉండాలో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలా ఉండాలి ఎక్కడ ఏమాత్రం ఎస్పెషల్లీ కొంతమంది వెరీ సీనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే ఇంకా సో పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారు అట్లాంటి వాళ్ళతో ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఆచి తూచి జాగ్రత్తగా అడగాలన్నమాట అంతే కదా మరి సో ఇప్పుడు నువ్వు అడిగిన దాని మీద ఎవరైనా ఇన్సిడెంట్స్ గాడ్స్ ఇంతవరకు నేను అలాంటి జోనర్కి వెళ్ళను అంటే ఎవరినో నేను లెగ్ పుల్ చేసి ఒకటేదో ఆన్సర్ తెలుసుకోవాలి అన్న ఇంటర్వ్యూ నా దగ్గర నుంచి ఎప్పుడు ఉండదు ఎంటర్టైనింగ్ వేలోనే ఎంతవరకు ఏ పరిమితిలో అడిగితే బాగుంటుందో ఆ లెవెల్లోనే నేను అడిగి వస్తాను తప్ప ఎక్స్ట్రా ఒకవేళ అవతల వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అడిగినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు ఐకెన్ సో ఎనీ ఇన్సిడెంట్ విచ్ లైక్ టు షేర్ యా నేను స్ట్రాంగ్ అవ్వటానికి అంటే ఒక అమ్మాయిగా చాలా శుతిమెత్తగా గారాబంగా పెరిగానేమో పెద్దగా అమ్మాయి అంటే ఇలా ఆలోచించాలి ఇలా చేయాలి అనేది నాకు తెలియదు ఒకసారి విమెన్స్ డే స్పెషల్లో నేను విమెన్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్న దీనిలో చిన్మయ్ శ్రీపాది గారిని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐ గట్ సో మెనీ పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట ఒక ఆడపిల్ల విషయంలో తను ఎలా మాట్లాడాలి ఎలా అని చెప్పి సో అప్పటి నుంచి నేను ఎప్పుడు తను చూస్తుంటే తను ఏం మాట్లాడినా కూడా ఎలా మాట్లాడుతూ ఉంటారు ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఉంటాను అండ్ అలా ఉపాసనా కామినేని గారు వన్ మోర్ ఇన్స్పిరేషనల్ పర్సన్ అండ్ డాక్టర్స్లో అయితే గనక డాక్టర్ మంజులా అనగాని గారు ఇక మెన్ అయితే కనుక పూరి జగన్నాథ్ గారు అండ్ భాస్కర్ భట్ల గారు ఏదైనా ప్రాబ్లం వచ్చి మానసికంగా నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా ఒక ఆవిడ ఏమంటారు నేను పెట్టినటువంటి ఒక పోస్ట్కి సంబంధించి నెగటివ్గా మాట్లాడితే ఆ టైంలో భాస్కర్ గారికి ఫోన్ చేసి ఇలా అనుకుంటారంటే అలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు మర్చిపోవాలి అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అని చెప్పేసి తను చెప్పడం సో ఇలా ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్లీ ఇన్స్పిరేషనల్ పర్సన్స్ అరౌండ్ మీ సో వన్ టు వన్ వీ స్పోక్ సో మెనీ థింగ్స్ వీ న్యూ అబౌట్ యువర్ కెరియర్ అబౌట్ యువర్ ఆస్పిరేషన్ వాట్ ఆర్ యూ డూయింగ్ హౌ యూ డూయింగ్ సో దెర్ ఆర్ సర్టన్ క్వశ్చన్స్ ఐ వాంట్ నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ సో మనసులో విత్ డాక్టర్ మనుషులు అనగాని యా మనసులో మాట్లాడిద్ సో వాట్ డస్ మనీ మీన్ టు యూ అప్పటికప్పుడు ఖర్చు ఖర్చుకుంటే సరిపోతుంది పెద్దగా దాచుకోవడాలు అట్లాంటివి నచ్చవు ఏ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకళ్ళు కూడా కాదు బట్ స్టిల్ నేనేమీ లేకుండా వచ్చా ఐ స్టార్టెడ్ మై లైఫ్ నాకు తెలిసి మైనస్లో ఇప్పుడు శాలరీ వస్తుంది ఫ్యామిలీకి పెడుతున్నాను మా ప్రెజెంట్ ఇప్పుడు సరిపోతుందా లేదా అంతే సో కోవిడ్ డిడ్ నాట్ చేంజ్ యువర్ మైండ్ అబౌట్ మనీ నో ఓకే సో వాట్ డస్ నెక్స్ట్ వుడ్ గిజ్ నాలెడ్జ్ మీన్ టు యూ నాలెడ్జ్ ఇస్ రియల్ వెల్త్ ఇట్ హెల్ప్డ్ డి యూర్ లాట్ యా చాలా చాలా నాకు హెల్ప్ చేసింది అదే నా జీవితంలో వాట్ డస్ లవ్ మీన్ టు యూ లవ్ ఉండాలి లవ్ తో పాటు హెడ్ కూడా ఉండాలి అప్పుడే లవ్ వాల్యూ తెలుస్తుంది సో నో గ్రే గ్రేషియోన్స్ జోన్స్ ఇన్ బిట్వీన్ ఇట్స్ అంతే అప్పుడప్పుడు గొడవలు జరగకపోతుంటే టూ త్రీ మంత్స్ అయింది కదా మనం గొడవకొని కాసేపు గొడవకుందాం సరదాగా అని చెప్పి ఇద్దరం నువ్వు మీ ఆయన కుట్టుకొని మాట్లాడుకుంటుంటారా అమ్మతో కూడా అలానే ఉంటుంది నీ కూతురుతో కూడా అంతే అంతే బట్ యు ఆర్ రియలీ గ్రోయింగ్ హర్ అప్ యాజ్ అన్ ఇండివిజువల్ గుడ్ స్మార్ట్ కిట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్ దట్ వే అండ్ దెన్ నువ్వు హోస్ బీన్ యువర్ ఇన్స్పిరేషన్ డాక్టర్ మంజులాన్ గానీ పాప నో నో ఎవరు అడిగినా ఎవరు అడిగినా ఇదే ఆన్సర్ ఇక్కడ ఏదో మీరు ఉన్నారని నేను చెప్పడం లేదు ఐ మన్ దట్ దెన్ వాట్ ఈస్ యువర్ యుఎస్పీ మీ అంతే యువర్ స్మైల్ యూ ద వెయిట్ విత్ ఆ మొత్తంగా నేనే నాకు నా గొంతు అంటే ఇప్పుడు నచ్చుతోంది స్మైల్ కన్నా అదే నీ నీ యూఎస్పీ నీ గొంతే అంట స్మైల్ కన్నా కూడా నవ్వినప్పుడు కన్నా నవ్వి నా నవ్వుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎస్ ఐ నో దాట్ ఫోన్ చేసి ఒకసారి నవ్వండి నేను ఫోన్ పెట్టేస్తూ ఉంటారు సో అది రింగ్ టోన్లో కూడా పెట్టుకుంటారు చాలా మంది సో నా గొంతు నా గొంతు వెరీ గుడ్ అండ్ హౌ డి వాంట్ పీపుల్ టు రిమంబర్ యూ ఫర్ ఒక మంచి స్మైల్తో ఎప్పుడు నవ్వుతూ నవ్విచ్చే సునీత మీ సునీతతో అనేసి దెన్ నెక్స్ట్ ఐ థింక్ ద థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ హౌ డి యూ లుక్ యూ వాంట్ బి రిచ్ యూ వాంట్ బి ఫేమస్ ఆర్ యూ వాంట్ బి పవర్ఫుల్ మూడు వద్దు నాలా నేను ఉంటే చాలు మూడిట్లో ఏది అవ్వాలనుకోవట్లేదా ఆహా ఫేమస్ కూడా కాదు యూర్ ఆల్రెడీ ఫేమస్ కాబట్టి అవసరం లేదా అదేం ఫేమస్ అని అనుకోను బట్ స్టిల్ ఇలానే ఉంటే చాలు ఎవరన్నా ఆర్జే సునీత అంటే గుడ్ మంచి అమ్మాయి అని ఒక్క మాట అనుకుంటే చాలు అంతేగాని అమ్మాయి రిచ్ అమ్మాయి ఫేమస్ అమ్మాయి పాపులర్ పవర్ఫుల్ అలా వద్దు ఎనీథింగ్ యూ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్ నాన్న అంతేస్ట్ థింగ్ యూ ఏమో ఏదో చేసే ఉంటాను కదా ఒకరోజు కేజీ నెయ్య అమ్మ వాళ్ళందరూ మెట్ట మధ్యాహ్నం పడుకుని ఉంటే బాటిల్ తీసి మొత్తం తినేసా నెక్స్ట్ టూ డేస్ నేను హార్లిక్స్ తాగను తింటాను సైలా ఆ తర్వాత హార్లిక్స్ కూడా అలానే ఖాళీ చేశాను బట్ నెయ్యి తినడం అనేది మోస్ట్ థింగ్ ఏం నచ్చిందో ఎలా తిన్నానో తెలీదు ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు అనుకుంటా నెయ్యి బాటిల్ మొత్తం తినేసా నెక్స్ట్ డే కడుపు పట్టుకుని కూర్చున్నారంట అమ్మ చెప్తుంటారు సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ఫైన ఐ వాంట్ నో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అంటే యూ రిటైర్ వన్స్ యూ థింక్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీస్ ఓవర్ వాట్ యూ వాంట్ లాస్ట్ డే వరకు కూడా నా కనీస అవసరాల కోసం అమ్మని నేను జాగ్రత్తగా చూసుకునే విషయంలో కానీ ఎవరి దగ్గర చేయి చాపకూడదు వర్క్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ సునీత ఫర్ కమింగ్ ఆన్ షో అండ్

And then meet the right person, learn the right way in the situation of that and never lose your patience. A lot of patience is very, very important in the meantime, in this journey. Keep your health, physical and mental health very, very healthy. So this is what we have from Sunita today. So till we meet next time. Lots of more questions and many more answers from me. So Manasula Mata with Dr. Manjilanagani.